వెల్కమ్ టు అక్షయ ఛానల్. ఈరోజు నేను 4 బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎలా చూస్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను అన్నమాట. మేము తీసుకున్నది బటర్ఫ్లై అండి. అలాగే 4 బర్నర్స్ ఉంటాయి, మనకి 5 ఇయర్స్ వారంటీ అనేది మనకి ఇచ్చారు. ఈ బాక్స్లో పైన క్లియర్గా ఉంది. ఇక్కడ మనకి ఏవేవైతే గ్యాస్ స్టవ్లు ప్రొవైడ్ చేశారో మొత్తం అన్నీ ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ బాక్స్ పైన అన్నమాట. ఇది వచ్చేసి మేము సిఎంఆర్లో తీసుకున్నాము. 8000 ఎంత పడింది, 8140 రూపీస్ అలా పడింది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకింగ్ అయితే మీకు క్లియర్గా ఇచ్చారన్నమాట. మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. యూజర్ మాన్యువల్ ఇదిగోండి, మనకి ఇక్కడ ఏమేమైతే ప్రొవైడ్ చేశారో అక్కడ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి ఏమేమైతే ఇందులో ప్రొవైడ్ చేసి ఉన్నాయో ఆ నేమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇది యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, మన చిన్న చిన్న పూ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాము కదా గిన్నెలు గట్రా, దానికోసం ఇది సపోర్ట్ కింద ఇచ్చారు. దీనికి దాంతోపాటు మనకి ఇది కొంచెం చిన్న పుల్ల, అంటే ఏదన్నా గ్యాస్ స్టవ్కి ఏదన్నా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా అవి క్లీన్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారనమాట. అంటే ఈ రెండే ఇందులో ప్రొవైడ్ చేసినవి. అలాగే మన ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు. నేను ఒకటిగా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి 4 బర్నర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఇచ్చారన్నమాట. ఇదిగోండి, మనకు ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి, 4 ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఇలా ప్యాకింగ్ అనేది ఇలా ఉంది. ఇదిగోండి, ఇది ఏంటంటే మనకి ఏమైనా పాలు పొంగిపోయినా ఏం పొంగిపోయినా మళ్ళీ తీసుకోవడానికి ఇక్కడ గేమ్ లాంటివి ఇచ్చారు. ఇక్కడ లోపల ఏమో సపోర్ట్కి ఇచ్చారు. అంతేనండి, ఇంకా ఇక్కడ ఏం లేదు, ఇంకా సపోర్ట్కి ఇలా ఇచ్చారన్నమాట. ఇదిగోండి, మనకైతే ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఇచ్చారు. మనకి 4 ఇలాగా ఉన్నాయి, ఇక్కడైతే ఏం లేవు. సపోర్ట్ అలాగే మనకి ఇక కొత్త అయితే ఏం లేదు, అంతా ఇలా ఇచ్చేది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. మీకు ప్రైజెస్ ఆఫర్లో కూడా ఇస్తారన్నమాట, ఆఫర్స్లో కూడా మీకు దొరుకుతాయి. మీరు చూజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అండి. క్వాలిటీ తర్వాత మీరు ప్రైస్ అలాగే ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉంటుంది, ఎంతవరకు వర్క్ అవుతుంది, ఆ తర్వాత మీరు కంపెనీ చూస్ చేసుకోండి. కంపెనీ ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కూడా మీరు అక్కడ కనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ వీడియోస్ నేను ఇందులో మెన్షన్ చేస్తాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.